గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే, చిత్తూరులో కుంకి ఏనుగులతో అడవి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆగస్టు 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పెషల్ సెక్రటరీ అనంతరం కర్ణాటక అధికారులతో ఇంటర్ స్టేట్ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తాను కూడా పాల్గొన్నానని చెప్పారు. తమిళనాడు కర్ణాటక సరిహద్దుల నుంచి ఏనుగులు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్నాయని దీనిపై చర్చ సాగినట్లు చెప్పారు. కుప్పం, పలమనేరు, తవణంపల్లి, ఐరాల తదితర మండలాలకు చెందిన గ్రామాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులకు శిక్షణ ఇచ్చి అడవి నుండి ఏనుగుల నివారణకు సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు. దీనికి కర్ణాటక అధికారులు సానుకూలంగా స్పందించారని, త్వరలో కుంకి ఏనుగులు రానున్నట్లు తెలిపారు. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాము, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వలస వచ్చే ఏనుగుల వల్ల చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రజలు, తర్వాత పలమనేరు ప్రజలు, తర్వాత ఐరాల, తవనంపల్లి, రొంపిచెర్ల, ఇలా రకరకాల మండలాల ఏరియాస్ నుంచి ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణ నష్టము, తర్వాత ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు, దాన్ని మిటిగేట్ చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు మనకు ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది హెల్డప్ చేశారు. దానిలో ముఖ్యంగా మనము 8 కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి సెమీ ట్రైన్డ్ వాటిని ట్రైన్ చేసి మాకు ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. దానికి కర్ణాటక గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దాంతోపాటు ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి పలమనేరులో ఏర్పాటు చేయడానికి కూడా మా కోఆపరేషన్ అడిగాము. దానికి కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇదొక్కటే కాకుండా ఈ ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ మరీ ముఖ్యంగా ఈ తమిళనాడుకి, తర్వాత కర్ణాటకకి ఎక్కువ పోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ పోరస్ బోర్డర్స్లో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకంత అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళంత స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం లేదు. సో కాబట్టి జాయింట్ ఆపరేషన్స్, జాయింట్ కోమింగ్ ఇవన్నీ చేయడం ద్వారా ఈ ఎర్రచందనం యొక్క సూత్రధారులు ఎవరైతే ఉంటారో స్మగ్లింగ్ సంబంధించిన వాళ్ళని మనము పట్టుకోవడానికి, తర్వాత ఈ ఎర్రచందనం అక్రమ రవాణాని అరికట్టడానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. సో దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్, తర్వాత ఆఫీసర్స్ టు ఆఫీసర్ కోఆపరేషన్, డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కోఆపరేషన్ గురించి కూడా ఒక మెమరాండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOU ఒకటి చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు తీర్మానించడం జరిగింది. సో అందు విధంగానే ఆఫీసర్స్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా మేము చేస్తున్నాము. దాంతోడు వీఆర్ డిస్కసింగ్ విత్ ఫారెస్ట్, అవర్ కౌంటర్ పార్ట్స్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ కర్ణాటక, అండ్ మేము చేయాల్సినంతా కూడా చేస్తున్నాము. సో అతి త్వరలో మన జిల్లాకి, మరి ముఖ్యంగా పలమనేరు ఏరియాలో ఒక ఎలిఫెంట్ క్యాంపు, దాంతోపాటు కుంకి ఏనుగులు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాము. దీని ద్వారా ఏనుగుల సమస్య ఒక విధంగా మనం అరికట్టవచ్చు, అదేవిధంగా పర్యాటకానికి కూడా ఎంతో దోహదపడుతుంది. మన జిల్లా ఎస్పెషలీ ఎలిఫెంట్ క్యాంప్ వల్ల మొత్తము దేశ పర్యావరణ చిత్రపటంలో, ప్రపంచ పర్యావరణ చిత్రపటంలో మనకంటూ ఒక స్థానం ఉండేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇది మన జిల్లా వాసులందరికీ కూడా చాలా హర్షణీయమైన, చాలా ఆనందదాయకమైన ఆస్పెక్ట్ అండి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. థ్యాంక్ యూ.